నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం కేసీ పుల్లయ్య గారి నిర్మించినటువంటి ఫౌండేషన్ ఆఫీస్లో ఉన్నాము. వారి కుమారుడైనటువంటి అనిల్ గారితో మనం ఒకసారి అతని ఫౌండేషన్ గురించి, అతను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఇప్పటి సమాజానికి కూడా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, చిన్న రోగం ఉంటేనే ఆ వ్యక్తిని దూరంగా పెట్టే ఈ రోజుల్లో, అంటే హెచ్ఐవి బారిన పడ్డ ఎంతోమందిని వాళ్ళు ఆశ్రయం కల్పించి, వాళ్లకు ధైర్యాన్ని నింపి, వాళ్లకు చదువుతో పాటు అంటే వాళ్ళ జీవితాన్ని కూడా ఎలా నడవాలి, ఏం చేయాలి అని చెప్పేసి పూర్తి బాధ్యతలు వారే తీసుకొని వారికి ఒక జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీ పుల్లయ్య గారి ఫౌండేషన్. అంటే ఒక తండ్రి సంపాదించిన ఆస్తిని ఎలా పెద్ద చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ తండ్రి దాన ధర్మాలు చేస్తే దాన్ని ఆపేయాలన్న ఆలోచన చేసే ఈ సమాజంలో తండ్రి పెట్టిన ఫౌండేషన్ ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి ఆ ఫౌండేషన్ను ఇంకా కొనసాగిస్తూ ఇప్పుడు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ చైర్మన్ గారు అనిల్ గారు అంటే దీని బాధ్యతలు స్వీకరించి, వాళ్ళ కుమారులు మొత్తం పూర్తి బాధ్యతలు స్వీకరించి దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నత స్థాయికి పెంచాలన్న ఆలోచన ఉండడం అనేది చాలా రేర్గా మనం చూస్తుంటాం. ఒకసారి అనిల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. అసలు అంటే ఈ కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఫస్ట్ మీ తండ్రి గారికి ఎలా వచ్చింది, ఆ తండ్రి గారి నుండి మీకు ఎలా అంటుపట్టింది సార్? ఇది కేశపుల్లయ్య గారు సొంతంగా గ్రో అయిన వ్యక్తి. ఆయనకు జీవితంలో చాలా చిన్న స్థాయి నుంచి ఆయన బయటకు వచ్చినాడు. చిన్నప్పుడు ఆయన ఎదిగే టైంలో ఎన్ని కష్టాలు, ఎక్కడెక్కడ చదువు దగ్గర ఏం కష్టాలు అనిపించినాడు, ఒక హెల్త్ దగ్గర ఏం కష్టాలు అనిపించినాడు, ఒక చేదోడుగా ఉన్నప్పుడు ఏం కష్టాలు అనిపించినాడు, ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా చేయించుకోవడం ఎట్లా కష్టాలు అనిపించినాడు, ఇట్లా రకరకాల కష్టాలని అనుభవించి ఆ లైఫ్ లీడ్ చేసే టైంలో ఆయనకి ఏదైనా ఆయన దగ్గరికి ఏదైనా చేయలేని ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా ఇబ్బంది పడినాడు అనేది ఎదురువారికి ఇబ్బంది లేకుండా కేశపుల్లయ్య ఫౌండేషన్ అనేది స్థాపించి దీని ద్వారా ఆయనకి వీలైనంత వరకు చదువు దగ్గర కానీ, ఆరోగ్య రకం కానీ, పెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఆయనకి ఏదైనా ఉద్యోగంలో హెల్ప్ కానీ, పలాంటి ఏదైనా వచ్చాడు ఆయన హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తూ ఆయనకు సొంతంగా తన కుటుంబము తను ఎప్పుడు తిండికి అన్నిటికీ కొదవ లేకుండా వచ్చినప్పుడు మిగతా వాళ్ళ సహాయపడే మనస్తత్వంతో చేయడం తయారు చేసే సంస్థనే కేశపుల్లయ్య ఫౌండేషన్. ఈ కేశపుల్లయ్య ఫౌండేషన్ 1990 నుంచి కేశపుల్లయ్య గారి పేరుతోనే ఆయనే సొంతంగా నడిపేవాడు. 2008 నాడు దీన్ని కేశపుల్లయ్య ఫౌండేషన్గా నామకరణం చేసి ఒక ఫ్యామిలీ ట్రస్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది కడప జిల్లా పుత్తూరు గ్రామం. అంటే ఈ ఏదైతే ఫౌండేషన్ మీ నాన్నగారు స్థాపించారో, ఈ ఫౌండేషన్ ఎందుకు మనం అనవసరంగా అంటే ఇవన్నీ జనాలకు వెళ్ళి మన ఆస్తులను ఎందుకు వృధా చేసుకోవడం అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అనిపించిందా సార్? ఒకటి, నేను ఈ భూమి మీద అతి గొప్పగా అతి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మా నాన్నగారు. నాకుండే ఆలోచన ఏంటంటే ఆయన వ్యాపారం ఎట్లాగో మేము మా జీవితం కోసం చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము డబ్బులు సంపాదించేది, మేము వ్యాపారం చేసేది, వ్యాపారం ద్వారా చేస్తాం. అది ఆయనకి ఎట్లా సంతోషాన్ని ఇస్తే కానీ అనుకునే సంతోషం లేదు ఆయన ఆత్మకి. ఆయన ఆత్మకు సంతోషం ఇచ్చేది ఏంటంటే సేవ, ఇటువంటి కార్యక్రమాలు. ఇటువంటి కార్యక్రమాలు చనిపోయిన వాళ్ళకి ఎవరైనా కానీ, మీరు కానీ నేను కానీ, బతికిన వాళ్ళకి బట్టలు కొని పెడతాం, లేకపోతే టూర్ తీసుకెళ్తాం, లేకపోతే భోజనం పెట్టిస్తాం, లేకపోతే ఏదైనా జీవితం ఉల్లాసం కలిగిస్తాం, ఏదైనా ఆయన సంతోషం కలిగిస్తాం. చనిపోయిన వాళ్ళకి ఏం చేయగలుగుతాం, చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలని ఏంటంటే వాళ్ళకి నచ్చిన పనులు మనం ప్రజల్లో చేసి ఆ ఆశీర్వాదాలు ఆయన ఆత్మకు కలిగిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఆయన పయనించి దీవిస్తాడని ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న నమ్మకం. దాని నుంచి వచ్చిన సబ్సిడీనే కేశపుల్లయ్య ఫౌండేషన్. ఆయన బతికినప్పుడు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు, ఎంతోమంది లబ్ధారులు పొందేవారు, ఆయన బ్లెస్సింగ్స్ వాళ్ళ ద్వారా ఆయనకి అందేది. ఆయన చనిపోయినాక కూడా ఆయన ఒక పుత్తూరు టౌన్కే లిమిట్ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరును మనం సంతోషాన్ని ఇచ్చే రకంగా మన సేవలు విస్తరిస్తూ ఒక కేశపుల్లయ్య ఫౌండేషన్తో పాటు ఎన్నో సంస్థలు లైక్ టెక్ మహీంద్ర ఫౌండేషన్ కానీ, HDFC కానీ, నేషనల్ జూట్ బోర్డు కానీ, లైక్ అపోలో టైర్ ఫౌండేషన్ కానీ, ఇటువంటి ఎన్నో సంస్థల ద్వారా, AMG కార్పొరేషన్ కానీ, ఎన్నో సంస్థలతో మేము అసోసియేట్ అయ్యి డిఫరెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. కేవలం మీరు అన్నట్టు మనిషి చనిపోయిన వారికి మనము గ్రాటిట్యూడ్ ఎలా ఎక్స్చేంజ్ చేస్తాం, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే దాని ద్వారా వచ్చిన ఈ సంస్థనే ఇది కేశపుల్లయ్య ఫౌండేషన్. ఓకే సార్. అంటే మీరు కేవలం HIV అంటే HIV బాధితులను మీరు దగ్గరికి దరి చేర్చుకొని వాళ్ళకు ఒక భరోసా నింపుతారు, అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు? 2020 కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఉనికిచ్చినప్పుడు మేము ఏదైనా సహాయం చేద్దామని ముందరికి ఆలోచన చేసినప్పుడు అన్ని వర్గాలకు, అన్ని రకాలకు ఏదో రకంగా వాళ్ళ సహాయం అందుతుంది. రెండు వర్గాలను మేము ఐడెంటిఫై జరిగింది, వాళ్ళకి ఎటువంటి సహకారం రావట్లేదు ఎక్కడి నుంచి కూడాను. ఒకటేమో HIV అనాథలు, రెండవది ఏమో
ఎల్జీబీటీక్యూ ట్రాన్స్జెండర్లు, ఆ ఇద్దరి సెక్టరు వాళ్ళకి ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్జెండర్లు మెజరే భిక్షాటర మీద, వీళ్ళు ఒక అనాథ శరణాలయంలో ఉండడం కానీ జరుగుతుంది. వీళ్ళకి ఎవరికి వాళ్ళ గుర్తింపు లేదు ప్రభుత్వం కానీ ప్రజా, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నార్మల్గానే సొసైటీ వీళ్ళిద్దరిని దూరం చేసి చూస్తుంది, వాళ్ళ మీద పెద్ద ఆలోచన ఉండదు సొసైటీకి. అటువంటి సమస్యలు మేము చూసినప్పుడు అయితే వీళ్ళని ఎందుకు మనం దగ్గర దిగుతున్న ఆలోచనలో వాళ్ళని మేము దగ్గర దిద్దామనే ఒక చిన్న ఉద్దేశంతో 2020 జూన్ నాడు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసీపీఐ ఫౌండేషన్ నుంచి మనము ఎల్జీబీటీక్యూకు ప్లస్ ఈ ట్రాన్స్జెండర్లకు, సారీ హెచ్ఐవి పిల్లలకి ఏదైనా చేద్దామని చేద్దామని మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి వాళ్ళు హైదరాబాద్లో 3000 మంది పైగా ఉన్నారని మాకు ఒక అంచనా ఉంది. వీళ్ళు ఎందుకంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా వాళ్ళు ఏఆర్టీ మెడిసిన్ తీసుకుంటారు ఎవరీ మంత్, వాళ్ళ దగ్గర క్యాలెండర్ ఉంటుంది, వాళ్ళ ద్వారా మేము వాళ్ళు తీసుకొని ఈ పిల్లలు ఎక్కడ ఐడెంటిఫై చేసి ఒక సంస్థ పాజిటివ్ లివింగ్ అనే ఒక సంస్థ ద్వారా 250 మందిని ఐడెంటిఫై చేసి ప్రతి నెల వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి 4వ శనివారం నాడు 5వ శనివారం నాడు కానీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఈ నెలకు సంబంధించిన న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం, అలాగే వాళ్లకు ఈ నెలకు సంబంధించినంత వరకు వాళ్ళకి అలాగే అందరినీ హెచ్ఐవి ఉండే వాళ్ళు ఒక చోట చేర్చడం వల్ల ఏమైందంటే 10 మంది నాకొక్కడే ఉండే భయం లేకుండా 100 మందిలో కనుక వాడు చూసుకుంటే, 100 మంది గ్రోత్ కనుక చూస్తే ఒకరికొకరు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళకు ఒక ధైర్యం, లైఫ్ మీద ఒక పాజిటివ్ లైఫ్ ఏర్పడుతుంది. వాళ్ళు కూడా నీతో ఏమాత్రం తక్కువ కాదు, నేను కూడా సమానంగా పోరాడగలుగుతాను, శక్తిని తీసుకురాగలుగుతాను ఉద్దేశంతో వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేస్తున్నాను. ఓకే సార్, అంటే ఈ సందర్భంలో అసలు చదివించడమే ఒక పెద్ద బర్డెన్లా ఫీల్ అవుతున్న ఈ సమాజంలో, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు, అసలు అంటే ఒక ఇంటి నుండి ఒక వ్యక్తి సేవ చేయడమే గొప్ప అనుకున్న సందర్భంలో పూర్తి మీ కుటుంబం అక్కడ కూర్చుని మరి వాళ్ళకు వివాహం జరిపించడం అయితే ఇప్పుడు మేము చూసినాము, అసలు మీ కుటుంబం మొత్తం ఎలా ఫీల్ అవుతారు దీన్ని? అంటే మా కేసీపీఐ గారి వాల్యూస్ చాలా గొప్ప, ఆయన ఏదైనా చేసిన ఏ చిన్న పని కూడా కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పార్టిసిపేట్ చేసేసి వాళ్ళకి కేసీపీఐ గారు ప్రతి చిన్న కార్యక్రమంలో మా తల్లి కానీ మా సోదరులు కానీ అందరు కూడా అందరిని తీసుకెళ్ళి ఆయన ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ ఇన్వాల్వ్ చేసి చేయించేవాడు. సో కుటుంబం ఏనాడు కూడా మా కేసీపీఐ గారు చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా పక్క జరిగి వాళ్ళు ఆలోచించేవారు కదా, అందరితో కూర్చొని చేసేవాళ్ళు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా నోటబుల్గా ఉండేది, అంటే రిమార్కబుల్గా ఉండేది, అంటే ఇది చేస్తే కరెక్ట్ సెక్టర్ చేసాడనే ఉద్దేశం ఉండేది, ఆ సెక్టర్ చేసి ఉండాలి. కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఏది చేసినా కేసీపీఐ గారు చేస్తే కరెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు. అదే పందాలు మేము కూడా కుటుంబం సభ్యులను నేను కూడా ముందరికి అదరగా తీసుకెళ్తూ ఉన్నాము. రెండవది పెళ్ళిళ్ళు చేయడం అనే ఉద్దేశం ఏంటంటే బేసిక్గా చదువు ఒకటి వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది, చేయూత అనేది వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. పెళ్ళి కూడా ఏంటంటే పెళ్ళి చేయడం వలన ఇద్దరు హెచ్ఐవి అనాథలు, వాళ్ళకిద్దరికి లైఫ్ మీద ఒక హోప్ అనేది ఉండదు. ఒక హెచ్ఐవి పిల్లలకి ఇంకో చేదోడు దొరికినాడు అనుకోండి, వాడు కూడా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు ఏదైనా కొంచెం కష్టపడి ఏదైనా లైఫ్ను డిజైన్ చేసుకోగలుగుతారు. దానికి వాళ్ళకి ఎవరు మడిగట్టుకునే వాళ్ళు లేరంటే నేను వీళ్ళకి మేము దగ్గర తీస్తామనే ఎవరు దగ్గర తీసే ఉద్దేశం ఉండాలి ఎవరు లేరు. వాళ్ళని మా కేసీపీఐ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు ఆ సీఈఓ గారు కానీ ఆ డైరెక్టర్ గారు కానీ ఆ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళు ముందరికి తీసుకొని వీళ్ళని ఒక వీళ్ళందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చి వీళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ దగ్గర ఎన్ఓసీ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళ నో అబ్జెక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే గార్డియన్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకొని సమ్మతం కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం, క్రిస్టియన్ సాంప్రదాయం క్రిస్టియన్ సాంప్రదాయం, వాళ్ళ సాంప్రదాయంగా మనం ఏం చేయగలుగుతామో చేసి వాళ్ళ రాబోయే జీవితానికి ఒక మార్గదర్శనం చేయాలనేది మా కేసీపీఐ ఫౌండేషన్ ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. సో మా ఈరోజు 8 జంటలు మేము కేసీపీఐ ఫౌండేషన్ ద్వారా పెళ్లి చేయడం జరిగింది. దానికి సాక్షులం కర్తలం కరములం మా కేసీపీఐ ఫౌండేషన్ నిర్వాహకులు అండ్ మా టోటల్ ఫ్యామిలీ. సో విష్ ఆ 8 మంది ఆ జంటలు వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా ఎంతో ముందరికి పోవాలి, ఇలాగే వాళ్ళు సుసంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం. వాళ్ళ జీవితంలో కూడా ఏదైనా అనుకోని పరిస్థితులు ఏదైనా ఇబ్బంది వచ్చినా కేసీపీఐ ఫౌండేషన్ వెనకాల నుండి వాళ్ళకి ఏమన్నా చేయం చేయగలుగుతామో అది చేయగలుగుతాయని నేను. ఓకే సార్, అంటే ఎంతోమంది అనారోగ్యాలను మీరు చూసుంటారు, అంటే మీకు ఎక్కువ బాధ అనిపించిన సంఘటన ఏదైనా ఉందా సార్ ఈ అంటే ఈ జనాలలో? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండే స్కీమ్స్ కానీ ప్రభుత్వంలో ఉండే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశం రాష్ట్రాల్లో మొత్తం చదువు ఫ్రీగా ఉంది, ఇల్లు ఏదో రకంగా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, ఆరోగ్యం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో రకంగా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నాకు అతి బాధ కలిగించేందంటే వాని ప్రమేయం లేకుండా, అంటే హెచ్ఐవి అనేది వానికి ఏం తెలియదు పాపం, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపానికి లేకపోతే ఏదో హాస్పిటల్ పోతే బ్లడ్ ఇంజెక్షన్ పెట్టిన దానికి లేదా ఏదో ఒక తెలియని వాళ్ళ పార్ట్నర్ ఏదో చీట్ చేసి వాళ్ళు ధరించిన దానికి, వాళ్ళు తేరుకోలేని
ఒక జీవితంలో తేరుకోలేని, ఊహించరాని, ఊహించలేని జీవితాన్ని తీసుకురావడం వాళ్ళని చూస్తే కూడా మనసు చెలిచి చేస్తుంది. అంటే అసలు ఎందుకు వాళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళ బాధ్యత 1% లేదు. కొందరు చిన్న పిల్లలు, 3 నెలల పిల్లలు, 6 నెలల పిల్లలు, 1 ఇయర్ పిల్లలు మేము చూస్తే వాళ్ళ బాధ్యత నథింగ్. వాళ్ళ ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే రెస్పాన్స్ మనకు వస్తుంది. ఇక్కడ అది కాదు, వాళ్ళకేం తెలియదు పాపం. ఒక పార్ట్నర్ ద్వారానో, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దానివారనో, లేకపోతే ఎవరైనా హాస్పిటల్ పోతే బ్లడ్ చేంజ్ చేయడం జరిగినప్పుడు, ఏదైనా వాళ్ళ పార్ట్నర్ కావాలని కొందరు సూదులు గుర్చి చేంజ్ చేసిన వాళ్ళు, ఎంతమంది ఎంతమంది చదువుకునే పిల్లలు, ఎంత జ్ఞానం ఉండే పిల్లలు, వాళ్ళు కూడా మన మాదిరే ఆలోచనలు, ఆశయాలు, ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఎంత మనం ఎంతవరకు చేయగలుగుతాం? మన ఫౌండేషన్ ఒక ఉపాధిని, ఒక చేదోని ఇవ్వగలుగుతుంది, కానీ మిగతా మనం చేయలేము. ఇటువంటి మీ ద్వారా, మీడియా ద్వారా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, వీళ్ళకి ఇదొక సెక్టర్, చాలా పెద్ద సెక్టర్ ఉంది. దీనికి ఏదైనా సపరేట్ కార్యక్రమాలు చేసి వాళ్ళకైనా చేదోడు కన్నా ఇస్తే, వాళ్ళకి ఏదైనా చెయ్యి అందిస్తే, వాళ్ళు కూడా మనతో పాటే సమానంగా ఎంతో ఏమాత్రం తక్కువ చేయకుండా వాళ్ళ జీవితం వాళ్ళు నిలబెట్టుకుంటూ వాళ్ళ దేశాన్ని కూడా, వాళ్ళు కూడా ఒక భావి భారత బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటారని. ఓకే, అంటే ఈ కార్యక్రమాలు ఇంకా ఎంతవరకు మీరు కొనసాగించాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు సర్వీస్లో మీరు ఎట్లా ఉంటుంది అంటే సార్, సర్వీస్ మీరు ఒక వ్యాపారం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు మీడియా అంటే టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. ఈ సర్వీస్కు ఒక మెజర్మెంట్ ఉండదు, దోని ఇంపాక్ట్ మాత్రమే తీసుకోగలుగుతాం. ఎందుకంటే సర్వీస్ అనేది రిటర్న్ యాక్సెప్ట్ చేయకుండా చేస్తానే సర్వీస్ అంటారు. మన దాంట్లో రిజల్ట్ మనం తీయలేం, ఓన్లీ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయగలుగుతాం. మేము చేసేది 3000 మందిలో 250 మందిని తీసుకునే స్పెసిమెన్, అంటే హార్డ్లీ 10% ఆఫ్ ద స్పెసిమెన్. ఓకే, ఇది ఒక స్పెసిమెన్, మేము ఒక మెజర్మెంట్ మాత్రమే. వాళ్ళ లైఫ్ ఎంతవరకు గ్రో అయితే అనేది, ఇప్పుడు 28 నెలల నుంచి 28 మంత్స్ నుంచి కంటిన్యూ ఏదో ఒక మంత్లో ఒక వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేస్తాను. ఈ రిజల్ట్ మేబీ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తెలుస్తుంది మనకు. ఇమీడియట్గా మనం చూడలేం, వాళ్ళకు బాధ్యతాయుతమై, వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి, వాళ్ళు కూడా గ్రో అయ్యి, వాళ్ళ లైఫ్లో నిలబడుకుని, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అయిన రోజే మనం మెజర్మెంట్ చూడగలుగుతాం. అందుకని ఇటువంటివన్నీ మేము చేసుకుంటూ పోవాలి, కానీ ఒక దీనికి ఒక టార్గెట్లు పెట్టి మనం ఇది చేయడం అనేది దీంట్లో చేయలేము. మా ఓన్లీ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేసీపీఐ ఫౌండేషన్ ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సంవత్సరానికి 1250 మందిని మేము చేసుకుంటూ పోతున్నాం, ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. మా అపోలో టైర్ ఫౌండేషన్ కేసీపీఐ ఫౌండేషన్ ద్వారా 2 నెలలకు 20,000 మంది, అంటే సంవత్సరానికి ఇంచుమించు 2.5 లక్షల మందికి హెల్త్ డయాగ్నోస్ చేసి, వాళ్ళకి ఏదైనా హెల్త్కి ఏదైనా అనుకోని రాని సంఘటనలు ఉంటే వాళ్ళ దాంట్లో మేము తీసుకొచ్చి మేము సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. 250 మంది ఎల్జీబీటీక్యూ మన హెచ్ఐవి పిల్లలు 250 మంది లైఫ్కి ఉపాధి కల్పిస్తూ ఉంటాం. దగ్గర దగ్గర 15 నుంచి 20 వేల మంది ఉండే నెట్వర్క్ హైదరాబాద్లో ఎల్జీబీటీక్యూ, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ని నిలబెట్టి మేము వాళ్ళ ఒక రైట్స్కు, ఫైట్ ఫర్ రైట్స్ కోసం వాళ్ళ ప్లాట్ఫామ్ నిలబెట్టి మేము చేయగలుగుతున్నాం. ఒక 20 మంది మహిళలను చేయితనిచ్చి జూట్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి జూట్లో వాళ్ళ క్వాలిటీని తీసుకోగలుగుతున్నాం. అనుప్రేరణ ద్వారా ప్రతి 10th క్లాస్ విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి సంవత్సరం వెళ్ళి మా కేసీపీఐ ఫౌండేషన్ నిర్వాహకులు వెళ్ళి అక్కడ 10 తరగతి తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి విద్యలో, ఓన్లీ ఐటీ, డాక్టర్, మెడిసిన్, లాయర్, అడ్వకేట్ అనేది కాకుండా ఎన్నో రకాలంగా రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ తీసిపోయే కార్యక్రమంలో ఇంచు సంవత్సరానికి 15 నుంచి 20 వేల మంది విద్యార్థులకి, గ్రామీణ విద్యార్థులకి, 10th తరగతి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ ఫౌండేషన్ ద్వారా ఇట్లా చేస్తూ ఉన్నాం. ఇది 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి మేము కేసీపీఐ ఫౌండేషన్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. మా ఫౌండేషన్కు ఉండే ఇంటర్నల్గా మేము మాట్లాడుకునేప్పుడు మేము చెప్పేది ఏంటంటే, సిఎస్ఆర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క సంస్థల్లో సిఎస్ఆర్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. మనం అట్లీస్ట్ 1% ఆఫ్ దేశ ప్రజలు, 1.5 కోటి మందికి కేసీపీఐ ఫౌండేషన్ చేరువ కావాలి. ఎట్లా చేరువ చేయాలా, ఎట్లా ఏ ప్రాజెక్ట్ చేసి చేరువ అవుతాం, అవి తయారు చేసి ఎన్నో పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు ఉన్నాయి భారతదేశంలో, వాళ్ళకి మనం తీసుకెళ్ళి మన ఫౌండేషన్ ద్వారా వాళ్ళతో కలిపి ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది మన ప్రభుత్వ పాలకులు, మోడీ, నరేంద్ర మోడీ గారు లాంటి పాలకులు, మన స్టేట్ గవర్నమెంట్, మన ప్రస్తుతం ఉండే పాలకులు, వీళ్ళందరికీ మనం ఒక మంచి మెసేజ్ కన్వే చేసి ఈ వాళ్ళ లైఫ్స్లో మనం ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకొని దేశానికి ఒక మంచి బాధ్యతాయుతమైన దేశాన్ని తీసుకెళ్దాం అనేది ఒక ఉద్దేశం. అది ఒక లాంగ్ టైం గోల్. ఓకే సార్, అంటే మీరు చేస్తున్న సేవను ఎప్పుడన్నా ప్రభుత్వం గుర్తించి మీకు చేదోడు వాదోడుగా నిలిచే ప్రయత్నం ఏమన్నా చేసిందా సార్? అంటే జనరల్గా మేము ఇది ఎక్కడ పబ్లిష్ చేయము, అవును, ఈ కార్యక్రమాలు వేయకూడదు, 1. నెంబర్ 2, గవర్నమెంట్ లేని స్కీమ్స్కే మేము చేస్తున్నాం.
అంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ ఆ స్కీమ్ పెట్టాలంటే పెద్ద పెద్ద ప్రొసీజర్, వాళ్ళకి మళ్ళీ పాలకులు అదే పెద్ద లెవెల్లో పాలకులకు వెళ్ళాలి, వాళ్ళు డిసైడ్ చేయాలి. అందుకని గవర్నమెంట్ దగ్గర మేము ఏం చేయగలంటే వాళ్ళ రూల్స్ లోబడి ఏమన్నా కార్యక్రమాలు చేయమంటాం. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా మన నెట్వర్క్ ఏదైనా కావాల్సిన సహాయం చేస్తారు. ఈ మన పిల్లల విద్యాశాఖ వాళ్ళు ఉన్నారు, మనము స్కూల్స్కి మనం వెళ్ళినప్పుడు ఆ స్కూల్స్ అందరికీ వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ ఇస్తారు. కలెక్టర్ లెవెల్లో కానీ ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మనందరినీ కోఆర్డినేట్ చేసి అరేంజ్ చేయడము. ఈ అనుప్రేరణ ఇచ్చినప్పుడు మన పిల్లల్ని మనం అనుప్రేరణ కోసం పంపించిన వాళ్లకు ఏదైనా సహకారం చేయడము. ఈ మన అపోలో టైర్ ఫౌండేషన్ కేసీపల్ఐ ఫౌండేషన్ చేసే కార్యక్రమం, హెల్త్ క్లినిక్స్ పెట్టినప్పుడు నియరెస్ట్ గవర్నమెంట్ డాక్టర్స్ మన వాళ్ళకి సహాయం చేయడం. ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఏ రూల్స్ లోబడి ఏముంటే అవి మేము అడిగి తీసుకోగలుగుతున్నాం, వాళ్ళు కూడా చేసుకుంటాం, ముందరికి వస్తూ ఉంటారు. బియాండ్ రూల్స్ మనకు కూడా అది ఎట్లా ఉండేది మనకు తెలియదు. సో వీళ్ళని మనము ముందరికి ఈ వాళ్ళ చట్టంలో లోబడి ఉండే ప్రాసెస్ ఏముంటే ఆ ప్రాసెస్ ద్వారా మేము తీసుకోగలుగుతున్నాం. దాని రికగ్నైజ్ అయితే మేము ఎటువంటిది ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఎటువంటిది మనము చాలా అవార్డ్స్ వచ్చాయి మాకు, ఇంచుమించు 20 డిఫరెంట్ అవార్డ్స్ వచ్చినాయి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి కానీ, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో జరిగిన 5-6 అవార్డ్స్ మాకు ముఖ్యమైన అవార్డ్స్ ఉన్నాయి. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇంకా దాని కోసం ఇంకా కష్టపడతా ఉంటారు మా వాళ్ళు ఇంకా మంచిది. ఓకే సార్, అంటే చివరిగా ఒకటి, అంటే ఈ హెచ్ఐవి ద్వారా బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు, ఎంతోమంది ఉన్నారు అంటే బయట కూడా, ఈ సంస్థ కూడా మీరు ఏ రోజు కూడా పబ్లిసిటీకి అంటే బయటకు తెలియకుండా ఎంతోమందికి సేవలు అందించారు, మీరు అట్లా బాధపడే వారికి ఏదన్నా మెసేజ్ ఇవ్వడం కానీ ఏదన్నా ఇస్తే ఏం చెప్పగలుగుతారు? నేను కాలేజీ టీవీ వారికి యాజమాన్యానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కేసీపీఐ ఫౌండేషన్ ద్వారా ఈ హెచ్ఐవి ఉండే బారిన వాళ్ళకి, వాళ్ళకు జీవితం మీద ఎటువంటి కోరిక ఉండి ఆలోచన ఉండి లాంగ్ టైం వాళ్ళు ఫైట్ చేసే యాటిట్యూడ్ ఉండి ముందరికి పోవాలనే ఉద్దేశం ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కేసీపీఐ ఫౌండేషన్ చేదురుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మేజర్ కార్పొరేట్స్ వాళ్ళ ద్వారా కూడా మన కేసీపీఐ ఫౌండేషన్ నుంచి జాయింట్ వెంచర్ ఆర్గనైజేషన్తో వాళ్ళ ద్వారా కొన్ని అసోసియేషన్ చేసి చేయగలిగడానికి ఒక సహకారం ఉంటుంది. మీరు ఏదైనా హెచ్ఐవి అనాథలు హెచ్ఐవి వాళ్ళు ఏదైనా ఉండి వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా కోరికలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఈ అడ్రస్లో ద్వారకపురి కాలనీ ఉన్న అడ్రస్లో ఈ ఆర్గనైజేషన్ కలిసినప్పుడు వాళ్ళ తరపున ఏదైనా కావాల్సినప్పుడు మన వాళ్ళు చేస్తానే కలుసుకోవాలి. ఆల్వేస్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చేస్తున్న సేవకు అంటే బయట గుర్తింపు పొందాలన్న ఆలోచన మీకు లేనప్పటికీ మీరు చేస్తున్న సేవ అయితే చాలా గొప్పది. ఆ సేవ ఇలాగే కొనసాగాలని, మీ సేవలో ఎంతోమంది పాడబడాలని చెప్పేసి పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఓకే, చూసారు కదా, అంటే ఎంతోమంది చిన్న పని చేస్తేనే ఎంతో పబ్లిసిటీ కోరుకునే ఈ రోజుల్లో కూడా ఏ పబ్లిసిటీ లేకుండా ఆ సేవలకు అంటే ఎంతోమందికి సేవ చేస్తూ చదువు చెప్పడమే కాకుండా వాళ్ళు జీవితంలో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు వివాహాలు చేస్తూ కూడా, అంటే మేము వచ్చిన ఆ సందర్భంలో ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం 8 జంటలకు వివాహాలు చేశారు. అందులో 2 రకాల మతం వాళ్ళు ఉన్నారు, ఒకరు హిందూ సంప్రదాయంలో చేసుకోవాలనుకున్నవారు, మరి 2 జంటలు క్రిస్టియన్ సంప్రదాయంలో చేసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉన్నవారు. వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళకు కావలసిన పట్టు వస్త్రాలన్నీ సమర్పించి వారికి వివాహం చేస్తూ వారికి ఒక చేయూతనిస్తున్నటువంటి కేసీపీఐ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఇక్కడ ప్రస్తుతం ఈ సార్ వాళ్ళ పరిస్థితి. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ.